సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. ఎన్టీపీసీలో గోరటి వెంకన్న కళా ప్రదర్శన. హర్ష కరత్వాల దళాల మధ్య సభికుల ఆనందోత్సవాలు. హైదరాబాద్ కు చేరిన ప్రసన్న కుమార్ కృతజ్ఞత సైకిల్ యాత్ర. తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ భారీ నీటిపారుదల శాఖ మంత్రులు తన్నీర్ హరీశ్రావు జన్మదిన వేడుకలు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్ట్ చైర్మన్ సోమర సత్యనారాయణ ఆదివారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. గోదావరి కన్నులోని క్యాంపు కార్యాలయంలో జరుపుకున్న మంత్రి జన్మదిన వేడుకల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గవర్నీలు హరీశ్రావు గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, వారు పార్టీలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా కష్టపడి పనిచేసి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నీటిపారుదల శాఖ లోపల తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవ చేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా మేమందరికీ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వేడుకల్లో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, గుంపుల ఓదల్ యాదవ్, వడ్లూరు రవి, పిడుగు కృష్ణ, బాలసాం తిరుపతి, నీరటి శ్రీనివాస్, దాసర శ్రీనివాస్, మచ్చగడ్ల భిక్షపతి, అజీం, ఆడపు రాజేశం, మాడ నారాయణ రెడ్డి, పవన్, హమీద్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మచ్చగడ్ల భిక్షపతి, అజీం, ఆడపు రాజేశం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని సెయింట్ క్లేర్ పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శనివారం రాత్రి కవి గోరటి వెంకన్న కళా ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. ఈ కళా ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీపీ జిఎం రవీంద్రన్ మాట్లాడారు. Telangana State, which is present, is the architect behind this Telangana State. And rightly after the promise of the state, yes, a lot of development was for this state of Telangana. And the state is small, it is comparatively easy to do the development jobs. For all such jobs, what we see here is very close to our land. That is Kaleshwaram lift irrigation project. This is a very prestigious project which is consisting of Asia's largest tunnel, and the people are coming from throughout the country to see this project. I heard that next year ఈ సందర్భంగా గోరటి వెంకన్న గలమెత్తి పాడుతూ గజ్జకట్టి ఎగురుతున్న తీరు పలువురిని సంభ్రమచ్చారా గురి చేసింది. పాటలు పాడుతూ మధ్యలో చెలక్తులు విసురుతూ మాట్లాడిన తెలంగాణ అవతరణ ప్రత్యేకతను పాటల రూపేణ వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇంటి తీసి ప్రాంగణంలో కొంచెం వెన్నెలా ఎన్నెల ఒకటి అనంత కాంతి పుంజమోత్సవించే హింగిరేడు దంతరము వెలుగు పూలు నీలకమత వాడ సకల తీర చుట్టూ పడ భూమిని పగలు రాత్రి నిప్పేవాడు లేడి పరుగులతో వేడి గుర్రం రాణించేవాడు అతను మండకొని ఆ మండ
విజయపరము సాగరముతో చదివి వెలుగును వంచే ఆ సూర్యుని లాంటి వందల వేల సూర్యుడు వెలుగును వంచే ఎక్కడ సూర్యుడు? మీరు నిజమైన సూర్యుడు. ఎందుకంటే ప్రవహించే గోదావరి నీళ్లు పైరం చేసుకుంది కానీ ఉస్మానియా సిటీ భోపాల్ ఐఐటి ఎంఐటి చెన్నై రకరకాల వినిపిస్తుంది వీళ్ళ ఇలాంటి భారసత్వ శోకం వంటి పాటను ఇప్పుడు ఏమైనా పాడతారా? దీనికి సంగీతం అంటే ఏ కట్ట సంగీతం సంగీతం కట్టని కనుక ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సీఎం టీవీ ప్రసారాలు శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్.
విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన చిప్పి చికి చక్క చికి చిప్పి చికి చక్క చికి కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని కాంగ్రెస్ సేవాదళ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చీఫ్ ఆర్గనైజర్ గోల్వాడ ప్రసన్న కుమార్ May 28 గోదావరి ఖనిలో చేపట్టిన కృతజ్ఞత సైకిల్ యాత్ర June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ గాంధీభవన్ చేరుకోగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సోనియా గాంధీ ఇచ్చిందనే కృతజ్ఞతాభావంతో రామగుండం నియోజకవర్గం నుండి May 28 ప్రారంభమైంది. 29 సుల్తానాబాద్ నుండి మానకొండూరు వరకు, 30 బెజ్జంకి నుండి సిద్దిపేట వరకు, 31 సిద్దిపేట నుండి గజ్వేల్ వరకు, June 1 గజ్వేల్ నుండి జేబీఎస్ వరకు, June 2 జేబీఎస్ నుండి గాంధీభవన్కు చేరుకోగా గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కనుకుల జనార్దన్ రెడ్డి ఘన స్వాగతం పలికి సైకిల్ యాత్రలో పాల్గొన్న ప్రసన్న కుమార్కు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రసన్న కుమార్ మాట్లాడారు. సైకిల్ యాత్ర దిగ్విజయంగా ముగించుకున్న ప్రసన్న కుమార్కు రామగుండం కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు కృతజ్ఞత తెలిపారు. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పడడానికి జరిగింది. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 1200 మంది యువకుల ఆత్మ బలిదానాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ఇక ముందు ఇటువంటి చావులు ఉండకూడదని చెప్పేసి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకోబోద్దని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పినా కానీ ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి, సోనియా గాంధీ గారు ఏదైతే సాహసమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో దానికి తెలంగాణ ప్రజలందరూ కృతజ్ఞులై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సోనియా గాంధీ గారే కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉండకపోతే ఇంకా 100 సంవత్సరాలు మనందరం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే అవకాశమే లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీలో గెలిపించి సోనియా గాంధీ గారికి బహుమతిగా ఇచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మేము కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో గోదావరి ఖని నుండి గాంధీభవన్ హైదరాబాద్ వరకు మేము సోనియా గాంధీ గారికి కృతజ్ఞత సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంకి వచ్చి అందుకు అన్నగారు స్వాగతం పలకడం మాకు చాలా సంతోషం వేసింది. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి అధికారంలో తీసుకొస్తా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. ఎన్టీపీసీలో గోరటి వెంకన్న కళా ప్రదర్శన, హర్ష కరత్వాల ధనాల మధ్య సభికుల ఆనందోత్సవాలు.
హైదరాబాద్ కు చేరిన ప్రసన్న కుమార్ కృతజ్ఞత సైకిల్ యాత్ర. హైదరాబాద్ లో సైకిల్ యాత్రను స్వాగతించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.